మందరం ప్రాంతంలో ఉర్రోతలు ఇచ్చేటువంటి ఉద్యమం. ఇది భోజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఘటన మీద రెండు ఉద్యమాలు జరుగుతాయి. ఒక ఉద్యమం పెట్టుబడిదారీ వ్యవస్థ, చంద్రబాబు నాయుడు కన్సర్న్లో జరుగుతున్నటువంటి రైతు ముసుగులో జరుగుతున్నటువంటి ఫేక్ ఉద్యమం. అయ్యా, మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు నువ్వు కోర్టులో వేసినటువంటి బిల్లులన్నీ విత్డ్రా చేసుకొని మాకు అనుకూలంగా ఏదన్నా చేస్తే కనీసం రాజకీయంగా నూకలన్న మిగులుతాయి. ఇంగ్లీష్ మాధ్యమం 54,000 పట్టాలు, అదేవిధంగా మాకు కావాల్సినటువంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, మూడు రాజ్యాలు వికేంద్రీకరణ కావాలా, ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేస్తే తప్పకుండా మేము ఎప్పుడు కూడా కనీసం నీ గురించి ఆలోచిస్తాం చంద్రబాబు నాయుడు. ఈ రోజున ఈ యొక్క 29 గ్రామాల్లో నువ్వు దాదాపుగా 356,000 కోట్ల రూపాయలు అవినీతి చేశావు, దీన్ని వదిలేశావు, హైదరాబాద్లో కూర్చుంటున్నావు, అందరికీ జుట్టు జుట్టు ముడిపెట్టి ఇక్కడ రైతులు బహుజనులు విద్వేషాలతో కొట్టుకునే విధంగా తయారు చేసి ఇక్కడ ఉద్యమాలు నడిపిస్తూ ఉన్నావు నీ ఉనికి కోసం. ఇప్పుడైనా నీ యొక్క ద్వంద్వనీతితో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని మానుకో. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అయ్యా నువ్వు ఇచ్చినటువంటి మాట మేరకు నువ్వు మా అందరికి కూడా హామీ ఇచ్చావు, తప్పకుండా కోర్టుల్లో మంచి మంచి లాయర్లు పెట్టి మా తరఫున వాదించి మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. జై హింద్, జై అంబేద్కర్.